చంద్రబాబు నాయుడు పైన చంద్రబాబు నోటీసులు ఇచ్చారు కదా సార్ దాంట్లో నాదేం అది ఈ గవర్నమెంట్ లో సర్వసాధారణమైన దాని ప్రాధాన్యత లేదు నేను చూసి విసుకొచ్చేసి దానికి పెద్దగా ప్రాధాన్యత నోటీసా అనేటువంటి మాట ఇంకా ఇయ్యలేదని ఇంతకాలం నేను అనుకుంటాను. అంటే జైలుకి పంపిస్తాం చంద్రబాబు జైలుకి వెళ్తాడు అని అంటున్నారు సార్. నిజం జైలుకి వెళ్తాడా స్వర్గానికి వెళ్తాడా నాకు తెలియదు, కానీ ఆ ప్రయత్నాలు ఇంకా జరపలేదే. ఏమి ఏమి ఎందుకు జరపలే అని నా క్వశ్చన్. నీకు అర్థం కాలేదే తప్పు, జైలు పంపించేటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు ఇంకా ఎందుకు చేయలేదు? వై టూ ఇయర్స్ ఎందుకు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు? కారణం ఏమిటి? నాకే తెలుసు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కారణం ఎప్పుడో ఆయన ఒక మూడు నెలలకే ఈ కష్టాలన్నీ బిగిన కావాల్సి ఉన్నది నా ఊహ ప్రకారము. జగన్ ముఖ్యమంత్రి అయినా రెండు మూడు మాసాలకే ఇవన్నీ ఉండి నచ్చింది. ఏం బాగా లవ్ లాస్ట్ అనుకుంటా ఇవాళ ఏముంటాయండి? నోటీస్ ఇస్తాడు, లీగల్ ఉంది, అది ఇస్తాడు వాళ్ళు ఏదో నేను ఖచ్చితంగా ఏమి ఆ కేసు పాస్ ఏమో రిజిస్టర్ చేస్తాడు. ఇప్పుడు అప్పుడు అసైన్ ల్యాండ్ అని అంటున్నారు కదా, మీకు ఐడియా ఉంటుంది సార్? అప్పుడు ఉన్నారు. నాకు నిజంగా చెప్తున్నా, నాకు ఒక ఎకరా తెలియదు కాల నాకేది తెలియదు. నాకేమి తెలియదు తమ్ముడు, నేను ఆశ్చర్యపోతున్నా ఇంకా ఎందుకు జరగలేదు ఈ కార్యక్రమం. ఎప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం జరగల, అది ఎందుకు జరగల? ఇద్దరి మధ్యలో ఏంటిది? ఎందుకు ఆయన ఆయన సైలెంట్ గా ఉన్నాడో జగన్ మాకు అర్థం కావడం. మున్సిపల్ ఎలక్షన్లకు దీనికి ఏం సంబంధం లే, మాతో పాటే ఆయనకు ఈపులు పగిలిండాల్సింది చంద్రబాబు నాయుడు. ఎందుకు పగల్లా రెండున్నర సంవత్సరము? దీనికి సమాధానం దొరికితే నాకు మళ్ళా మిగతాను జగన్ చెప్పాలి, పాప చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంటారు. సరే ఇప్పుడు థర్డ్ పార్టీ ఎట్లా వైసీపీ వస్తాయంటే చైర్మన్ నూటికి 100 రూపాయలు తెలుగుదేశం చేద్దాం లేదు, ఆప్షన్ లేదు. ఈ పార్టీ నాదే, ఎన్టీ రామారావుది కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు ఉన్నటువంటి ఆస్తులన్నీ నావే, ఆ డబ్బులు ఎన్టీ రామారావు వాడుకుంటానికి వీల్లేదని చెప్పి నువ్వు ఆ రోజు స్టే తీసుకొచ్చావు. ఆ రోజు ఎన్టీ రామారావు చెప్పాడు నువ్వు ఎంత నీచుడు, ఎంత బ్రోకర్ పనులు చేస్తావో. నువ్వు నేను పెట్టుకున్నటువంటి పార్టీ, నేను పెట్టుకున్నటువంటి ట్రస్టు, నా కష్టార్జితంతో వచ్చినటువంటి డబ్బు నాది కాదని చెప్పి కొంతమందిని పంపించి కోర్టుకి, మరి ఇటువంటి బ్రోకర్లు పనిచేసేటువంటి ఈ బ్రోకర్ గాడి చంద్రబాబు అని చెప్పి నేను చెప్పట్లా, ఎన్టీ రామారావు చెప్పాడు నువ్వు ఎంత బ్రోకర్ గాడివో. అదేవిధంగా సైకిల్ గుర్తు కోసం, నీకు సైకిల్ గుర్తు కోసం అదే కోర్టులో నువ్వు సైకిల్ గుర్తు నీకు రావడం కోసం నువ్వు ఎటువంటి లుచ్చా పనులు చేసావో, ఎటువంటి బ్రోకర్ పనులు చేసావో ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. కాబట్టి నువ్వు ఉచ్చమో నీచమో లేనటువంటి ఒక వెధవే. నువ్వు కోర్టులో స్టేలు తెచ్చుకోవడానికి డబ్బు ఖర్చు పెడతావు, ఇంకెవరినైనా పంపిస్తావు, ఏదైనా మేనేజ్ చేయగలిగినటువంటి ఒక బ్రోకర్ వెధవే చంద్రబాబు నాయుడు. అయినా కూడా నువ్వు చేసినటువంటి తప్పులకి మా దృష్టికి, మా ప్రభుత్వం ముందుకు వచ్చిన వాటికి తప్పకుండా కేసులు పెడతాం. పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. నీకు న్యాయస్థానంలో శిక్షలు పడపోతే ప్రజాకోర్టులో ప్రజల చేత శిక్ష ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ ప్రజలు చేత్కరించారు నిన్ను. ప్రజాకోర్టులో నీ బతుకేంటి? 30% ఓటింగ్ వచ్చావు, రేపు జిల్లా పరిషత్ ఎన్నికల్లో 20% 25% పరిమితం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు కల్పిస్తున్నారు నీకు. అదేవిధంగా తిరుపతిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నీ బతుకు 4 లక్షల పైన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించి
ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు చేసినటువంటి ద్రోహాలకి నువ్వు చేసినటువంటి దొంగతనాలకి నువ్వు చేసినటువంటి అవినీతికి నీకు ఈ రాష్ట్ర ప్రజలు శిక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు కోర్టులను మేనేజ్ చేసుకోవచ్చు లాయర్లను పెట్టి వాదించుకోవచ్చు ఇంకెవరినన్నా పంపించి బ్రోకర్ పనులు చేయొచ్చు ఏ నువ్వు ఏది చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నీకు ప్రజా కోర్టులో ఉరిశిక్ష చేశారు నిన్ను నీచాతి నీచంగా చెత్త చెత్తగా నీ కుప్పంలో కూడా ఓడించి నిన్ను ఇంటికి పరిమితం చేశారు నువ్వు జైల్లో ఉంటేంటి ఇంట్లో ఉంటేంటి నీ బతుకే ఒక జైలు జీవితం లాంటి బతుకు నువ్వు గడుపుతున్నావు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మాట్లాడాలని చెబుతున్నా ఇంకా ఈ మన పొప్పు లోకేష్ బాబు ఉన్నాడు ఎక్కడ చదివాడు స్టాన్ఫర్డ్ ఎవరి డబ్బులతో చదివో రామలింగరాజు గారు కట్టినటువంటి ఫీజులతో చదువుకున్నటువంటి బేవర్స్ గాడి నువ్వు నీకు నీ తండ్రి అకౌంట్ నుంచి అమెరికాలో చదువుకుంటాకి డబ్బులు ఎవడ పంపించాడు నువ్వు అకౌంట్లు బయటపెట్టు నీ తండ్రి పంపించాడా రామలింగరాజు ఎవరో నీకేమవుతాడు నీకే సంబంధంతో పంపించాడు అతను నువ్వు చదువుకుంటానికే ఒక అవినీతి డబ్బు కావాల్సి వచ్చింది నీకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతాడని చెబుతాడు నేను లేఖ రాస్తాను స్టాన్ఫర్డ్కి ఈ దద్దమ్మకి సర్టిఫికేట్ ఇచ్చారంట స్టాన్ఫర్డ్ ఈ బుర్ర లేనటువంటి వెదవకి ఇటువంటి సన్నాసులకి స్టాన్ఫర్డ్ సర్టిఫికేట్ ఇస్తుందా దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకుని వర్ధంతికి జయంతికి తేడా తెలవదు నీకు వచ్చి మూడు శాఖలకు మంత్రి పదవి వెలగబెట్టి ముఖ్యమంత్రి మా తాత అని చెబుతావు మా నాన్న ముఖ్యమంత్రి అని చెబుతావు మేము పోటు వెళ్ళమని చెబుతావు మంగళగిరిలో ఓడిపోయినటువంటి వెధవే నువ్వు నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయా నీకు నువ్వెంత నీ బతుకెంత పిచ్చివాగుడు వాగమాక ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని చేత్కరించుకున్న మీ మొహాన కాండ్రేజ్ ఉమ్మేసిన మీకు ఆ పట్టణం లేదు ఈ పట్టణం లేదు ఆ కార్పొరేషన్ లేదు ఈ కార్పొరేషన్ లేదు ఎక్కడైనా సరే మీ పార్టీకి సింగిల్ డిజిట్ తీసుకొచ్చి మీకు గడ్డి పెట్టినా కూడా బుద్ధి రానటువంటి బాబు కొడుకులు మీ అంత వెధవలో ఈ రాష్ట్రంలో ఉంటాం మా దురదృష్టం అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో కార్మికుడు స్టీల్ ప్లాంట్ని కాపాడాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ చావును కూడా రాజకీయంగా వాడేసుకోవాలని చెప్పి ఈ పొప్పుగాడు ట్విట్టర్లో పెడుతున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వలన జరిగింది కేసుల వలన జగన్మోహన్ రెడ్డి గారు మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు కాళ్ళు పట్టుకోవటం అడుక్కు తినటం వాళ్ళ పార్టీలు వీళ్ళ పార్టీలు అలయన్స్ కోసం ఆడి సంఖ ఈడి సంఖ నాగటం వాళ్ళ గుమ్మాల దగ్గర వీళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు పడతాం నీ తండ్రి చంద్రబాబు నాయుడు రక్తంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ప్రజలను నమ్ముకుని ఎన్నికలకు వెళ్ళేటువంటి వ్యక్తి ప్రజల మద్దతుతో ఈరోజు ముఖ్యమంత్రిగా కానీ ఇన్ని ఘన విజయాలు కానీ సాధించడానికి సోనియా గాంధీనో నరేంద్ర మోడీనో నీ బాబో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు ప్రజలను నమ్ముకుని తన నమ్ముకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సిద్ధాంతాలు నిలబెట్టడం కోసం జనంలోకి వచ్చాడు ఆయన చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు చెప్తున్నాడు ప్రజలిచ్చినటువంటి అవకాశంతో ప్రజలకు చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని టైం టు టైం చేసి వాళ్ళ మన్ననలను పొందుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన వాళ్ళటువంటి అవసరమో లేకపోతే తలకాయలు ఉంచాల్సిన అవసరమో మెడకాయలు ఉంచాల్సిన అవసరమో జగన్మోహన్ రెడ్డి గారు డిక్షనరీలో లేదు అందితే కాళ్ళు పట్టుకోవటం లేకపోతే జుట్టు పట్టుకోవటం వెన్నుపోట్లు పడవటం నమ్మించి మోసటం ప్రజలకి 600 దొంగ వాగ్దానాలు చేసి ఓటేసినా కట్టిన విస్మరించడం ఇదంతా కూడా మీ రక్తంలో ఉంది నీచాతి నీచమైనటువంటి రక్తం ఉన్నటువంటి నీ తండ్రి బాబు కొడుకులు ఇద్దరూ కూడా మీరు కాళ్ళు పట్టుకుంటారు మీరు సంకనాగుతారు మీరు అధికారం కోసం అడ్డదారులు తొక్కేటువంటి వెధవలో మీ ఇద్దరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అది ప్రభుత్వం చేతిలోనే ఉండాలని చెప్పి వారందరూ కోరుకుంటున్నారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మోడీని ప్రశ్నించు నీ తండ్రికి నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మగాళ్ళు అయితే మోడీని ప్రశ్నించండి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి చూస్తే మేము ఊరుకొని ఢిల్లీ వచ్చి నీ కాలర్ పట్టుకుంటామని చెప్పి మోడీ గారికి హెచ్చరించండి
ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని రాజకీయాల కోసం ఆ చనిపోయినటువంటి కార్మికుడు చితి మండలకుండా ఆరగముందే ఒక శవం దొరికింది. ఆ శవంతో రాజకీయాలు చేద్దామనేటువంటి నీబోటి రాబందులు తండ్రి కొడుకు లాంటి రాబందులు ఈ ప్రాంతంలో పుట్టడం మన దుర్దృష్టం. మీకు దమ్మో ధైర్యం ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం మోడీ గారి కాలర్ పట్టుకోండి, బీజేపీ నాయకులు నిలదీయండి, నల్ల చొక్కాలు వేసుకుని డ్రామాలు వేసావు కదా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి, ఇప్పుడు నల్ల చొక్కాలు కాదు బట్టలు లేకుండా వెళ్ళి మీ నిరసన ఢిల్లీలో తీసుకురండి. మేము కూడా మా పార్టీ తరఫున ఆ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, పార్లమెంటులో ఎంపీలతో ఏమి అడిగించాలి, అక్కడ బయట ఎటువంటి పోరాటాలు చేయాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు, 60% మంది పైన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా మా అవసరంగా భావించి మా ఎంపీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా ప్రభుత్వం కానీ ఆ ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారితో అయినా సరే పోరాటం చేయడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల హక్కులను కాపాడటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. శవం దొరకగానే ఏదోటి నీచ రాజకీయాలు చేయాలి, శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతకాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి మీ బాబు కొడుకులు ఇద్దరు కూడా రాబందులు లాంటి సన్నాసులు. కాబట్టి చనిపోయినటువంటి కార్మికుడికి మా పార్టీ తరఫున తీవ్ర సానుభూతి తెలుపుతూ మరి ఆ కార్మికుడు ఏ ఆశయంతో అయితే చనిపోయాడో ఆ ఆశయం నెరవేర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ మేము కూడా అండగా ఉంటామని చెప్పి కార్మికులకు తెలియజేస్తూ, ఇటువంటి నక్క జిత్తులు చంద్రబాబు నిన్న సింహం పులి అని చెబుతున్నాడు ఈ పొప్పుగాడు, అదొక పెద్ద నక్క గుంట నక్క చంద్రబాబు నాయుడు. ఈ గుంట నక్క వేసేటువంటి ట్రాప్లో పడద్దు. ప్రతి సావుని ప్రతి శవాన్ని కూడా రాజకీయం కోసం వాడుకునేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వెదవల్నే ఆ ప్రాంతానికి రాకుండా మీరు ఓటుతో సమాధానం చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఈ దున్నపోతుని కానీ ఆ తండ్రి గుంటనక్కను కానీ ఈ ఉద్యమంలో పాల్గొకుండా తరిమి కొట్టాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.